भारतीय जनता पार्टी देश राजकीय पार्टील कन्निंटिकंटे कूडा भिन्नमैन पार्टी अनि चेप्पि मेमु चेप्पुकुंटू उंटाम चाला गर्वंगा चेप्पुकुंटाम ई विषयं दानिकि कारणं लेकपोलेदु साधारणंगा 9 संवत्सरालु अधिकारंलो एदन्ना ఒక पार्टी కొనసాగిందంటे ఆడంబరంగా విజయోత్సవాలు ఏ పార్టీ అయినా నిర్వహించుకుంటుంది కానీ भारतीय जनता पार्टी నిబద్ధత కలిగినటువంటి పార్టీ కనుక పారదర్శకమైనటువంటి పాలనని ఒక దృఢమైన స్థిరమైన పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో దేశ ప్రజలకు రిపోర్ట్ కార్డ్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది నిన్న మా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు శ్రీకాళహస్తిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో వారు రిపోర్ట్ కార్డ్ అక్కడ ప్రజల ముందు పెట్టడం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కూడా వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే ఇవాల మీడియాలో మనందరికీ తెలుసు పేర్ని నాని గారు ఏ విధంగా జగత్ ప్రకాష్ నడ్డా గారిని తీసివేస్తూ వారిని అవమానపరుస్తూ మాట్లాడారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఈ వేదిక మీద నుండి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి చెప్పేటువంటి విషయం ఏమంటంటే అసలు మీకు ఏమీ హక్కు ఉందని మీరు భారతీయ జనతా పార్టీని మా రాష్ట్రీయ మా జాతీయ అధ్యక్షుల్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడారు అని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఇవాల వైఎస్ఆర్సీపీని ప్రశ్న వారికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇందాక చెప్పినట్లుగా మేము ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం దేశానికి చేసినటువంటి సేవ గురించి మేము ప్రజలకు వివరంగా చెప్పే ధైర్యం ఆత్మస్థైర్యం మా పార్టీకి ఉంటే అంతటి ధైర్యం ఆత్మస్థైర్యం మీకు ఉన్నదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేదిక ముందు నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని గనుక చూసుకున్నట్లయితే ప్రతి రోజు మన మీడియా చూసినా లేదా ప్రింట్ మీడియాలో చదివినా ప్రతి రోజు ఒక కొత్త స్కామ్ మనకి మనం చూసే వాళ్ళం వినే వాళ్ళం కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కూడా స్కీముల గురించి వినేటువంటి పరవాన్ని ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నాం అవునా కాదా అవునా కాదా పేదవాణ్ణి కేంద్ర బిందువుగా చేసుకుని దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి వెనుకబడినటువంటి కులాలకు చెందిన వారికి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారికి సమాజంలో అణిచివేయబడినటువంటి వారికి సైతం న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతోటి అనేక కార్యక్రమాల్ని పథకాల్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకురావడం జరిగింది అంతకు ఇవాల్ భారతదేశ ప్రగతిని గనుక మనం ఒక్కసారి తరిచి చూసినట్లయితే గొప్ప ఆర్థిక శక్తి అని భావించేటువంటి అమెరికా దేశం కేవలం 1-1.5% ప్రగతిని మాత్రమే సాధిస్తూ ఉంటే ఇవాల భారతదేశం 7.2% ప్రగతిని సాధిస్తున్నదని మనం కాదు చెప్పింది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు చెప్తున్నటువంటి విషయం అదే విధంగా ఒకానొక సందర్భంలో 97% మొబైల్ ఫోన్ మనం దిగుమతి చేసుకుంటే ఇవాల 98% మొబైల్ ఫోన్ ని ఎగుమతి చేసుకునే స్థాయిలో ఇవాల భారతదేశం ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అదే విధంగా యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి కరోనా అటువంటి సందర్భంలో భారతదేశంలో 15 కోట్ల మంది చనిపోతారు అని చెప్పి జ్యోతిషం చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో 220 కోట్ల వాక్సినేషన్ ఇచ్చినటువంటి ఘనత ఒక్క భారతదేశానికే చెందుతుంది అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి నేను సభాముఖంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి మరి ఇవాల ఒక ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో 11వ స్థానంలో ఉండేది భారతదేశం
ఇవాళ ఐదవ స్థానానికి వచ్చింది రాబోయే కాలంలో మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతి మన భారతదేశం ఎదుగుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న మరి మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఏ స్థాయిలో మీరు ఆర్థిక ప్రగతిని సాధించారు అని చెప్పి వైఎస్ఆర్సిపికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి మీకు వేస్తున్నటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చినటువంటి ప్రతి పైసాని కూడా మీరు సద్వినియోగం చేయకుండా దారి మళ్ళించి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలని చెప్పి నేను సభాముఖంగా మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఒక పక్క ఆర్థికంగా దేశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే రెండవ పక్క మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మీరు ముంచివేస్తూ ఏ రకంగా మీరు మా జాతీయ అధ్యక్షుల్ని అవమానపరుస్తారని చెప్పి మేము సభ వేదిక మీద నుండి మీకు వేస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా పేదలకు ఇళ్ళు అని చెప్పి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ళని మంజూరు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికే దగ్గర దగ్గర 5 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది ఇవాల వైఎస్ఆర్ సిపిని మేము అడుగుతున్నాం మీరు వైట్ పేపర్ ప్రవేశపెట్టగలరా ఎంత మంది పేదలకు మీరు ఇళ్ళు కట్టించి ఇచ్చారు ఎంత మందికి మీరు స్థలాలు ఇచ్చారు ఈ విషయంపై మీరు ఒక తెల్ల కాగితం వైట్ పేపర్ అంటాం మీరు తెల్ల కాగితం ప్రజల ముందు ప్రవేశపెట్టగలరా అని చెప్పి మే సభాముఖంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న కట్టిన ఇళ్ళని సైతం పేదలకు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటూ మరి డీకే పట్ట భూముల్ని సైతం మీరు కబ్జా చేసి ఆ భూముల్ని మళ్ళీ మీరు పేదల దగ్గర నుండి డబ్బులు తీసుకుని వారికి ఇస్తూ మీరు ఏ రకంగా పేదలకు న్యాయం చేస్తున్నారు అని చెప్పి మేము సభాముఖంగా మీకు వేస్తున్నటువంటి ప్రశ్న దీనికి మీరు జవాబు ఇవ్వాలి అని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా పేదలకి మరి ఉచిత బియ్యం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ప్రతి పేదవాడికి కరోనా నాటి నుండి నేటి వరకు కూడా 5 కిలోల బియ్యం కావచ్చు అదే ఉత్తర భారతదేశం అయితే 5 కిలోల గోధుమలు కావచ్చు కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు 3 నుండి 6 నెలల వరకు కూడా పేదలకు బియ్యం ఇవ్వకుండా మరి కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని వ్యానుల్లో మీ బొమ్మలు వేసుకుని ఇది జగనన్న ఇచ్చేటువంటి ఉచిత బియ్యం అని చెప్పి మీరు చెప్పుకోవడం లేదా అని చెప్పి సభాముఖంగా భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న మరి అదేవిధంగా ఏ కార్యక్రమం చూసుకున్నా ఇవాళ అభివృద్ధికి వచ్చేటప్పటికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు మొన్నీ మధ్యన కూడా మనం చూసాం ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ప్రధాని ఆయన మన దేశానికి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలిసి నరేంద్ర మోడీ ఇస్ ద బాస్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎందుకంటే అటువంటి ఒక అనుకూలమైన వాతావరణం పెట్టుబడులు పెట్టడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కల్పిస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎంత మంది ముందుకు వస్తున్నారు అని చెప్పి మనమందరం కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వేయవలసినటువంటి ప్రశ్నగా నేను పరిగణిస్తున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు సరికదా కనీసం పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు సైతం ఇవాళ పెట్టుబడిని వెనక్కి తీసుకుని మేము తరలిపోతాం అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మనందరికీ తెలుసు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు మన యువతకి ఇస్తానని చెప్పి 5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం మీరు ఎంతమంది యువతకి ఇక్కడ మీరు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి మేము అడుగుతున్నాం వాలంటీర్ని మీరు పెట్టుకుని వాలంటీర్ని చూపిస్తా మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పడం గారు నిజాయితీగా మీరు ఎంతమంది యువతకి మీరు ఉద్యోగాలు కల్పించారు అని చెప్పి సభాముఖంగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇవన్నీ ఒక్కసారి తరిచి చూసుకుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే పెద్దలు చెప్పినటువంటి మాట నాకు గుర్తుకొస్తుంది వారు ఏమన్నారంటే సతేమ వినిషే ద్వీర ప్రజానాం క్షేమ లక్షణః యస్మిన్ వినతే నృపతిః
ఐశ్వర్య దవరోహతి అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే పాలకుడు అనేటువంటి వాడు ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో పాలన చేయాలి ప్రజలకు మేలు చేయాలి మరి ఆ రకంగా మేలు చేయలేనటువంటి పరిస్థితుల్లో గనుక పాలకుడు ఉంటే అతనికి పాలించేటువంటి అధికారం లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు ఇవాళ ఆలోచించుకోవాలి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను చేస్తున్నటువంటి వినతి 9 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో ఏ రకంగా దేశం అభివృద్ధి చెందింది ఎంత మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రయోజనం చేకూరింది అనేటువంటి విషయాన్ని ఒక పక్క మీరు ఆలోచిస్తూ రెండవ పక్క వైఎస్ఆర్సీపి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినందుకు మీరు అవకాశం ఇచ్చినందుకు ఎటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి అని చెప్పి నేను సభాముఖంగా చేస్తున్నటువంటి అభ్యర్థన కనుక మీరందరూ విజ్ఞులు ఇవాళ విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా సందోహం వచ్చింది అని అంటే అమిత్ షా గారు ఇచ్చేటువంటి సందేశాన్ని వినడానికి మీరందరూ వచ్చారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మార్పు ఆకాంక్షిస్తున్నారు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం కనుక రాబోయేటువంటి కాలంలో ఒక సమర్థవంతమైనటువంటి పాలన మనకు కావాలి మంచి అభివృద్ధి దిశగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని గనుక మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ ఇప్పుడు ఓట్లతో సమ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అని చెప్పి మనమందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఒక రకంగా చూసినట్లయితే ఓట్లతో సంబంధం లేకుండా మీరు ఓటు వేసినా వేయకపోయినా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందించింది ఇవాళ విశాఖపట్నం కూడా మీరు చూసుకున్నట్లయితే ఐఐఎం దగ్గర నుండి ట్రైబల్ యూనివర్సిటీ దగ్గర నుండి పెట్రోలియం యూనివర్సిటీ దగ్గర నుండి సమీర్ దగ్గర నుండి రైల్వే స్టేషన్ ఆధునీకరణకి డబ్బులు ఇవ్వడం దగ్గర నుండి రైల్వే జోన్ దగ్గర నుండి హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ దగ్గర నుండి అన్ని విధాలా కూడా ఇవాళ విశాఖపట్నాన్ని కూడా అగ్రగామిగా నిలపాలి అనేటువంటి లక్ష్యంతోటి మరి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తున్నటువంటి సందర్భంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.